हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। वीडियो नेनु ट्रूक कंपनी वाले फिट बड्स नी अनबॉक्स चेस्तुन्नानु। इदी रीसेंटली अमेज़न लो लॉन्च चेशारु। नेनु इदी अमेज़न लो पर्चेस चेशानु 800 रूपीस दीनी प्राइस वच्चेसि। इदी मनकु चाला तक्कुव बजेट लो TWS इयर फोन्स इस्तुन्नारु। ओकसारि साउंड क्लारिटी एला उंदो चूद्दामु। वील कंपनी प्रोडक्ट नेनु अंतक मुंदु कूडा ओकटि अनबॉक्स चेशानु, कानी अदि नाकु नच्चलेदु। कानी इदी न्यू मॉडल, इदी दीनिकि रब्बर टिप्स कूडा इस्तुन्नारु। అండ్ ఇది 800 రూపీసే పెట్టారు బడ్జెట్. చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ పెట్టారు, అందుకే నేను తీసుకున్నాను. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అండ్ ఇది మనకు TWS ఫంక్షనాలిటీ ఉంటుంది. క్విక్ పేరింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు, బ్లూటూత్ 5.0 ఇస్తున్నారు, అండ్ డీప్ బేస్ కూడా ఇస్తున్నారు. ఇందులో 500 mAh కేస్ బ్యాటరీ ఉంటుంది, అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 ఇస్తున్నారు. మనకు ఛార్జింగ్ టైం వచ్చేసి 1.5 అవర్స్ ఛార్జింగ్ చేయాలి. మీకు 3 అవర్స్ వరకు బ్యాకప్ ఇస్తుంది ఇది. ఒక్కొక్క ఇయర్ పీస్ వచ్చేసి మీకు 40 mAh ఉంటుంది, అండ్ కేస్ బ్యాటరీ 500 mAh ఉంటుంది. పవర్ రేటింగ్ వచ్చేసి 5 వోల్ట్స్ 10 ఆంపియర్, అంటే 5 వాట్స్ కరెంట్ తీసుకుంటుంది. మీకు డిస్టెన్స్ వచ్చేసి 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది. మీకు స్టాండ్ బై టైం 72 అవర్స్ ఉంటుంది. మీరు యూజ్ చేయకుండా పక్కన పెట్టినా కూడా 72 అవర్స్ వరకు స్టాండ్ బై ఉంటుంది. అండ్ కాల్ డ్యూరేషన్ మీకు 3 అవర్స్ వరకు మీరు కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందులో ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 3.7 వోల్ట్స్ ఉంటుంది, అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ ఉంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్ ఉంటుంది, 89 గ్రామ్స్ ఉంటుంది. గ్రాస్ వెయిట్ అంటే కంప్లీట్ బాక్స్ తో కలిపి గ్రాస్ వెయిట్ అంటారు. ఓన్లీ కేస్ అండ్ ఇయర్ బడ్స్ మీకు వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగానే చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ మీకు ఇంకా దీని డీటెయిల్స్ ఇచ్చారు. MRP చాలా ఎక్కువ పెట్టారు యాక్చువల్. అంటే వీళ్ళు MRP మీకు 1499 పెట్టారు, కానీ ఇది నేను 800 రూపీస్కే కొన్నాను. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి చైనా. మనకు ప్రతి ఎలక్ట్రానిక్స్ ఆల్మోస్ట్ చైనా నుండి వస్తాయి. ఇండియా నుండి మనకు 10% వస్తే చైనా నుండి 90% వస్తాయి. మన ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలంటే ఇంకొక 5 to 10 ఇయర్స్ పడుతుంది. అప్పుడు మనం అన్ని ఇండియన్ ప్రొడక్ట్సే కొందాము. ఇప్పుడైతే ఇది మనం సీల్ కట్ చేద్దాం. కంపెనీ చైనాదైనా కూడా మన ఇండియన్ కంపెనీ, అంటే ఇండియా వాళ్ళే మనం ఇంపోర్ట్ చేసుకుని అమ్ముతారు. ఆ కమిషన్ అనేది మన ఇండియన్స్కే వస్తుంది. చైనా నుండి వాళ్ళు తెచ్చుకొని మనము ఇక్కడ బిజినెస్ చేస్తారు అన్నట్టు మన మన ఇండియన్స్. నా స్విస్ నైఫ్కి పని పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు డీప్ బేస్ అని స్పెషల్గా రాశారు, చూద్దాం ఎట్లుందో. పైపెంటో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు బాక్స్లో ఇంకేమి ఇచ్చారో చూద్దాము. ఒకటి దీని గురించి యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అండ్ మనకు వాళ్ళు వారంటీ కార్డ్ ఇచ్చారు. అంటే మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాసెస్ కూడా ఎలానో ఇస్తారు వాళ్ళు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని కాలినట్టు మీరు స్టార్ రేటింగ్ కూడా ఇవ్వచ్చంట. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇస్తున్నారు ఇందులో. మనకు ఇక్కడ మనకు లార్జ్ అండ్ స్మాల్ ఇయర్ టిప్స్ ఇస్తున్నారు, దానికి మనకు మీడియం పెట్టింది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు మైక్రో USB ఇస్తున్నారు, టైప్ సి ఇవ్వడం లేదు. మైక్రో USB పోర్ట్ ఇస్తున్నారు. నేను బ్లాక్ కలర్లో ఆర్డర్ చేశాను, బ్లాక్ ఉంది, బ్లూ కూడా ఉంది. నేనైతే బ్లాక్లో తీసుకున్నాను. చూడ్డానికైతే ఫస్ట్ ఇంప్రెషన్స్ బల్కీగా అనిపిస్తుంది నాకు. చూడండి, చాలా బల్కీగా అనిపిస్తుంది. మ్యాట్ ఫినిష్ ఇవ్వలేదు, గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. నాకైతే కొంచెం పట్టుకుంటే కొంచెం బ్రాండెడ్ పట్టుకున్న ఫీలింగ్ లేదు, అంటే చీప్ ప్రోడక్ట్ పట్టుకున్న ఫీలింగే ఉంది. ఎందుకంటే మన దగ్గర OnePlus ఉన్నాయి కాబట్టి, ఒప్పో ఉన్నాయి కాబట్టి, కాస్ట్లీ TWS నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా చూడండి, చూడ్డానికి బల్కీగా ఉన్నాయి ఇవి, స్టైలిష్గా అస్సలు లేవు. అండ్ ఇది బటన్ ఉంది ఇక్కడ, టచ్ అని అయితే రాశాడు దీనిపైన. రాయడం అయితే చూడండి, టచ్ ఫర్ మ్యూజిక్ అని రాశాడు. అంటే టచ్ అంటే మనకి ఇది టచ్ కంట్రోల్స్ కాదు, ఇక్కడ బటన్ ఉంటుంది. నేను టచ్ ఉంటుందేమో అనుకున్నాను. మీకు ఎలా ఉంటుందంటే బటన్ వచ్చేసి ప్లే పాజ్ చేయాలంటే బటన్ని ప్రెస్ చేయాలి ఇలా, అండ్ కాల్ని రిసీవ్ చేసుకోవాలన్నా బటన్ని ప్రెస్ చేయాలి. రైట్ బర్ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్, లెఫ్ట్ బర్ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్, ఇలా ఉంటుంది. నాకైతే చూస్తే కొంచెము బల్కీగా అనిపిస్తున్నాయి ఇవి కూడా. అయితే నేను వింటాను, ఇది విన్న తర్వాత మీకు నేను చెవిలో పెట్టుకొని చూపిస్తాను. సౌండ్ క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది సౌండ్ క్లారిటీ.
800 రూపీస్ లో మంచి ఇస్తున్నారు యాక్చువల్ అంటే మనకు వేరే ప్రొడక్ట్స్ ఏవైనా ఇలాంటి మోడల్ చూసుకుంటే మీకు 1000 పైనే ఉంటాయి వీళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు కానీ లుక్స్ వైజ్ కొంచెం నాకు చీప్ క్వాలిటీ లెక్క అనిపిస్తుంది ప్లాస్టిక్ కూడా అంటే బ్రాండెడ్ అయితే బల్కీగా ఉంది అయినా పర్లేదు సౌండ్ ఎలా ఉందో నేను పెట్టుకొని విని మీకు వీడియో ఎండింగ్ లో నేను పెట్టుకొని చూపిస్తాను అండ్ మీకు సౌండ్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో మనకు బ్యాటరీ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడ బటన్ ఇచ్చారు ఈ బటన్ ని ప్రెస్ చేస్తే దీనిలో మనకు బ్యాటరీ ఇందులో ఎంత పర్సంటేజ్ ఉందో చూపిస్తుంది రెండు ఎల్ఈడి లైట్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులో 50% బ్యాటరీ మాత్రమే ఉంది క్యాప్ ఓపెన్ చేయండి ఇది మీరు ఛార్జింగ్ చేయాలంటే ఇది పెట్టి ఇలా ప్రెస్ చేయాలి అండ్ ఇది మ్యాగ్నెటిక్ అయితే ఇవ్వట్లేదు కానీ మనకు స్టిక్ అయిపోతుంది అన్నట్టు ఇది ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు రావు ఎందుకంటే పెట్టి మనం ప్రెస్ చేయాలన్నట్టు తీసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్ గానే ఉంది కొంచెం బల్కీగా ఉంటుంది చూడడానికి అయితే అండ్ ఇక్కడ మనకు ఎల్ఈడి లైట్ ఇచ్చారు దీనికి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ మైక్ తోనే మాట్లాడుతున్నాను ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది ఎందుకంటే రబ్బర్ టిప్స్ ఇస్తున్నారు కాబట్టి నాకు కంఫర్ట్ గా ఫిట్టింగ్ ఉంది సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది బేస్ అయితే చాలా బాగుంది ట్రిబుల్స్ సౌండ్ స్టేజింగ్ కూడా బాగుంది లోస్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి కానీ ఓవరాల్ గా చాలా బాగుంది 800 రూపీస్ కి పైసా వసూలు ప్రొడక్ట్ ఇది మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది కొంచెం బల్కీగా ఉంటుంది చూడండి ఎలా ఉందో కొంచెం మీకు బల్కీగా ఉంటుంది చూడడానికి అయితే అండ్ ఇక్కడ మనకు టచ్ ఇవ్వట్లేదు బటన్స్ ఉంటాయి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బర్డ్ ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వెళ్తుంది రైట్ సైడ్ బర్డ్ ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది అండ్ మైక్ కూడా ఉంటుంది ఇందులో నేను కాల్స్ కూడా చేశాను కాల్ క్లారిటీ కూడా చాలా బాగుంది ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ మనకి ఇందులో సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే పాస్ అవుతుంది మీరు ఎవరైనా కాల్ చేసినప్పుడు కాల్ ని పిక్ చేసుకోవాలంటే సింగిల్ బటన్ ని ప్రెస్ చేయాలి అండ్ మీకు ఇది 2.5 అవర్స్ ఛార్జింగ్ చేయాలి ఛార్జింగ్ టైం కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు మామూలుగా ఎందుకంటే ఇందులో 5 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది ఇది అండ్ 3 అవర్స్ వరకు బ్యాకప్ ఇస్తుంది అని చెప్పారు వీళ్ళు నాకైతే 3 అవర్స్ బ్యాకప్ కూడా ఇచ్చింది ఇది ఓవరాల్ గా మీరు 800 రూపీస్ కో ఇది పైసా వసూలు ప్రొడక్ట్ తీసుకోవచ్చు నేనైతే రికమెండ్ చేస్తున్నాను మీకు ఈ ప్రొడక్ట్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై